అయోధ్యలోని సరయూ నదికి కుడి ఒడ్డున ఎత్తైన మట్టిదిబ్బ మీద ఉన్న అత్యంత పురాతన ఆలయంగా హనుమాన్ గర్హి పరిగణించబడుతోంది. అయోధ్యలో రామజన్మ భూమిని చూడడానికి ముందు ఇక్కడ హనుమంతుడిని చూడాలి. ఆ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. లంకను జయించిన తర్వాత హనుమంతుడు ఇక్కడ ఒక గుహలో నివసించాడని, రామజన్మభూమి మరియు రామ్ కోట్లను రక్షించాడని నమ్ముతారు. అందుకే దీనికి హనుమాన్ గర్హి లేదా హనుమాన్ కోట్ అని పేరు పెట్టారు. దీనిని హనుమంతుడి ఇల్లు అని కూడా పిలిచేవారు. సాహిత్య రత్న, సాహిత్య సుధాకరులతో సత్కరింపబడిన రాయ్ బహదూర్ లాల్ సీతారాం 1933లో తన శ్రీ అవధ్ పట్టిక పుస్తకంలో హనుమాన్ గర్హి గురించి ప్రామాణికమైన వివరణ ఇచ్చారు. రామ్నగరి పునరుద్ధరణ సందర్భంగా మహారాజా విక్రమాదిత్య ఇక్కడ 360 దేవాలయాలను నిర్మించారు. ఔరంగజేబు కాలంలో చాలా వరకు కూలిపోయాయి. హనుమాన్ దేవాలయం 17వ శతాబ్దంలో తస్ నాస్ తర్వాత మట్టి దిబ్బగా పిలుస్తారు. ఇక్కడ హనుమంతుని యొక్క చిన్న విగ్రహాన్ని ఒక చెట్టు కింద పూజిస్తారు. ఇది పెద్ద విగ్రహం ముందు ఉంచినట్లు కనిపిస్తుంది. అయోధ్యకు చెందిన మహంత్ బాబా అభయరం నవాబ్ హుజు హుద్దౌలా యువరాజు ప్రాణాలను కాపాడారని చెబుతారు. వైద్య హకీం చేతులు దులుపుకున్నప్పుడు నవాబ్ కుమారులు ఒకసారి వచ్చి నవాబు కొడుకును చూడాలని నవాబ్ మంత్రులు అభిరామ్ దాస్ ను వేడుకున్నారని చెబుతున్నారు. అప్పుడు బాబా అభయరామ్ కొన్ని మంత్రాలను పఠించి తన కుమారుడి ప్రాణాలను కాపాడిన హనుమంతుని చరణాల నుంచి వచ్చిన నీటిని చల్లుకున్నాడు. నవాబ్ సంతోషించి ఆ సమయంలో బాబాను ఏదో అడగమని చెప్పాడు. అప్పుడు బాబా తమకు ఏమి అవసరమో చెప్పారు. హనుమంతుని దయవల్ల మీ కొడుకుకి నయం అవుతుందన్నాడు. మీరు హనుమాన్ గర్హిని నిర్మించండి అని చెప్పాడు. అప్పుడు నవాబ్ ఆలయానికి భూమిని ఇచ్చాడు. ఈ ఆలయానికి భూమి అవధ్ నవాబ్ చేత ఇవ్వబడింది. 10వ శతాబ్దం మధ్యలో అతని ఉంపుడుగత్తె చేత ఈ ఆలయం నిర్మించబడింది. అయితే కొంతమంది ఈ సంఘటనను లక్నో మరియు ఫైజాబాద్ నిర్వాహకులు సుల్తాన్ మన్సూర్ అలీతో కూడా అనుబంధించారు. కానీ 300 సంవత్సరాల క్రితం సెయింట్ అభయరామ్ దాస్ సహాయంతో హనుమాన్ ఆలయం భారీగా నిర్మించబడిందని కూడా అంటారు. సెయింట్ అభయరామ్ దాస్ నిర్వాణి అనేర శిష్యుడు. హనుమాన్ ఆలయ పరిచయం. హనుమాన్ గర్హి నిజానికి ఒక గుహ ఆలయం. ఇక్కడికి చేరుకోవడానికి సుమారు 76 మెట్లు ఎక్కాలి. ఇక్కడ ఏర్పాటు చేసిన హనుమంజీ విగ్రహం 6 అంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ పూలతో అలంకరించబడుతుంది. ఈ ఆలయ సముదాయం యొక్క 4 మూలల్లో వృత్తాకార బురుజులు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో తల్లి అంజని మరియు పిల్లల హనుమంతుడి విగ్రహం ఉంది. అందులో హనుమంతుడు తన తల్లి అంజని రేవుళ్ళు పిల్లల దూరంలో పడుకున్నాడు. హనుమాన్ గర్హిలోని అయోధ్యలో ఎత్తైన భవనం కూడా ఉంది. ఇది 4 వైపుల నుంచి చూడవచ్చు. ఈ భారీ ఆలయం మరియు దాని నివాస సముదాయం విస్తరించి ఉంది. బృందావన్, నాసిక్, ఉజ్జయిని, జగన్నాథ్పురితో పాటు దేశంలోని అనేక దేవాలయాల్లో ఈ ఆలయం యొక్క ఆస్తులు, ఆకారాలు మరియు సమావేశాలు ఉన్నాయి.